ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. 10,50,000 కోట్ల రూపాయల అప్పులు, దీనికి వడ్డీ అసలు కట్టాల్సింది 100,000 కోట్లు. మన ఆదాయం అంత కూడా రాదు. అన్ని దిక్కుల అప్పు తీసుకొచ్చారు. మీ ఊర్లో కూడా అప్పులు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఎవడని అప్పు ఇస్తారమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తారయ్యా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక షాపు పోతారు, మొదటి తారీఖున మీరు జీతం వస్తుంది, నేను మీ అప్పు కడతానంటారు, ఓకే తీసుకుపోమ్మంటాడు. మొదటి తారీఖు వస్తారు, మళ్ళా మీరు తాగేసో ఖర్చు పెట్టేసో మళ్ళా పోతారు. ఈసారి ఏదో అవసరాలు వచ్చాయి, ఈ ఒక్క నెల వదిలిపెట్టమంటారు. గొనుక్కుంటానో తిట్టుకుంటానో ఇస్తాడు, ఎందుకంటే పాత అప్పు రావాలని. మూడో నెల నువ్వు కనపడవు, ఏమవుతుంది? ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పోలీసుకి అపాయింట్ ఇవ్వడం, లేకుంటే నీ ఆస్తులు జప్తు చేయడం, ఇవి అవుతాయి. అవునా కాదా అని అడుగుతున్నా. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టారు మా తమ్ముళ్ళు మందుబాబులు. మీరు తాగే మద్యం పైన తాకట్టు పెట్టాడు. అంటే మీరు 25 ఏళ్ళు తాగుతూ ఉంటే ఆ డబ్బులు వస్తే ఆయన అప్పు తీరుస్తూ ఉంటాడు. ఇది మద్యపాన నిషేధం చెప్పినటువంటి విషయం. అది కూడా నాసి రకం, మామూలు రకం కదా. మందు తాగితే ఇంకా కడుపులో మంట, కొంతమంది ఏమవుతారో తెలియదు, అనారోగ్యం పాలైపోయారు. మొత్తం వీళ్ళే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని ఇప్పుడు ప్రక్షాళన చేసి ఆ షాపులను పెడితే కొన్ని కొత్త కొత్త సవాళ్ళు నాకు. దాని మీద కూడా మళ్ళా యుద్ధం చేస్తున్నా. ఇంకో పక్క ఇసుక, ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పాను, మొత్తం అంతా కూడా అస్తవ్యస్తమైంది. 5 ఏళ్ళు దోపిడీ చేశారు, ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇవ్వాలని నాకు కొన్ని సవాళ్ళు వచ్చాయి. నేను గట్టిగా చెప్పాను కూటమి వాళ్ళకు కూడా, వ్యాపారం చేసుకోవాలని కూడా చెప్పాను. నేను ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయం చేశాను. ఏ తమ్ముళ్ళు కానీ దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని చాలా స్పష్టంగా చెప్పి అందులో ఉండే ట్యాక్సులన్నీ రద్దు చేసి ఇబ్బందులన్నీ తొలగించి మీ ఊర్లో ఉండే ఉచిత ఇసుక మీరు తూకోమని చెప్పి స్వేచ్ఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే మీరు ఇసుక కావాలంటే పోయిన తర్వాత ఎవరైనా అడ్డం వస్తే నాకు ఒక ఫోన్ చేయండి, ఎవరైనా యాక్ట్ చేయకపోతే వాళ్ళ భరతం పడతానని కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అది మీ హక్కు.